నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూ లింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. ఆట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది. శివలింగాన్ని మీకు చెరులో పారేశాడు, ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు, శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా, వాడిని నా మాట వింటు. నాకు భయంగా ఉందన్నయ్య, ఆపద ఏ వైపు నుంచి వస్తుందని అంటూ. అరే ఏమిటై పని? మరి ఏం చేయమంటావు అమ్మా, నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా పెళ్లి అయిపోవటం ఖాయం, ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా, వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను, ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్ అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా. నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను, ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన రాసింది ఆలయానికిగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు, ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు.
శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాథాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగనాథాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము ఇదిగో లోకేశ్వరరావు అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారే చూడు అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు కొత్త బట్టలు 2 ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగు ముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి నేను ఇవ్వదిన్ని కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం లేదు నాన్న పాలేమన్నా ఉంటే ఒక బిందుడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను వదినా ఏమా వాడేమన్నా వాగాడా రే పిచ్చిపతి